మూడో విడత పట్టణ ప్రగతి ఏడో విడత హరితహారం కార్యక్రమాలపై మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఓఎస్డీ మహేందర్ పాల్గొన్నారు. మూడో విడత పట్టణ ప్రగతి ఏడో విడత హరితహారం కార్యక్రమాలపై మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో నిర్వహించిన అవగాహన సదస్సులలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఓఎస్డీ మహేందర్ పాల్గొన్నారు. 3, 13, 20, 23, 30, 34 వార్డులలో నిర్వహించిన కార్యక్రమాల్లో చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఓఎస్డీ మహేందర్తో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి జూలై 10 వరకు పట్టణంలో 3వ విడత ప్రగతి ఏడో విడత హరితహారాన్ని విజయవంతంగా నిర్వహించుకుందామని పిలుపు ఇచ్చారు. పట్టణ ప్రగతిలో ప్రజలకు కావలసిన మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, మురుగునీటి ప్రవాహం వంటి సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. పట్టణాభివృద్ధికి మంత్రి కేటీఆర్ 30 కోట్లు ప్రత్యేక నిధులు ప్రకటించి మొదటి విడతగా 15 కోట్లు విడుదల చేశారన్నారు. 39 వార్డులలో ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడదామన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ వాటిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. సిరిసిలను హరిత సిరిసిలగా మార్చుకుందామని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలోని ఆదర్శంగా నిలుద్దామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్లు జాగిరి నేరల్ల, శైలు శ్రీకాంత్, ఆడుపు సౌజన్య మహేందర్, రాపల్లి అరుణ, లక్ష్మీనారాయణ, దార్ల కీర్తన, సందీప్, కల్లూరి రాజు, మున్సిపల్ అధికారులు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము గతంలో 2 సార్లు పట్టణ ప్రగతి కార్యక్రమం చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 3వ విడత మనకు ఈరోజు మొదలైంది. జూలై 1 నుంచి జూలై 10వ తారీఖు వరకు జరుగుతుంది. అయితే మిగతా సమయంలో అధికారులు కానీ పాలకవర్గం కానీ నిరంతరం ఈ యొక్క ప్రజా సమస్యల పైన పనిచేస్తుంటారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు సంబంధించి దీనికి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని కూడా ఇందులో భాగస్వాములు చేసి, సో మనకేంటంటే ప్రజా సమస్యలు అనేది ఒకరోజు అయిపోయేది కాదు, మనకు ఎన్ని సమస్యలు తీర్చినా కానీ కొన్ని ఇంకా వస్తూనే ఉంటాయి. సో ప్రజల యొక్క భాగస్వామ్యం చేసుకొని ఇందులో ఈ వచ్చే 10 రోజులు పట్టణ ప్రగతికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోబోతున్నాము. మొదటి విడతగా మనము ఈరోజు సమావేశం చేసుకొని వార్డును మనం ఈ పట్టణ ప్రగతిలో కూడా వార్డును యూనిట్గా చేసుకున్నాం. పట్టణాన్ని మొత్తం యూనిట్గా చేసుకుంటే మనకు సమస్యలు అనేది తెలియదు. సో వార్డును యూనిట్గా చేసుకొని చేయాలన్నది ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజల భాగస్వామ్యం లేనిది మనం ఏ కార్యక్రమం చేసినా కానీ అది విజయవంతం కాదు అన్నది ఒకటి సంకల్పము. సో దానిలో దృష్టి పెట్టుకొని మనము మున్సిపల్ చట్టంలో కూడా వార్డు కమిటీలు అని పెట్టారు సారు. వార్డు కమిటీలు మనకి ఇక్కడ 4 కమిటీలు ఉన్నాయి. 4 కమిటీలకు దాదాపు 60 మందికి సభ్యులు ఉంటుంది. అందులో మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, యూత్ కమిటీ, ఎమినెంట్ సిటిజన్ కమిటీ, ఇట్లా కమిటీలు వేసుకున్నాం. సో అందరూ పార్టిసిపేట్ అయ్యి వచ్చే 10 రోజులు పట్టణ ప్రగతి యొక్క మీ వార్డుకు సంబంధించిన సమస్యలు కానీ ఇంకోటి కానీ అధికార దృష్టికి, అదేవిధంగా పాలకవర్గాన్ని దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆ వార్డుకు సంబంధించిన సమస్యలు మన దృష్టికి వస్తాయి. ఈ అభివృద్ధిలో కూడా మీరు కూడా భాగస్వాములు అవుతారన్నది ఒకటి ఉద్దేశం. ఈ పట్టణ ప్రగతిలో మనం తీసుకున్న 2-3 అంశాలు కమిషనర్ గారు డీటెయిల్గా చెప్పారు మీకు. మనము ఈ కరోనా వచ్చిన తర్వాత మనకు మన ఆరోగ్యం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అని మీ అందరికి తెలిసింది. మనందరూ కూడా మనం ఇప్పుడు ఆరోగ్యానికి మనం అందరం ప్రాధాన్యత ఇస్తున్నాము. మన పరిసరాలు బాగుంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము. సో శానిటేషన్ అంటే ఏదో మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, వర్కర్ వస్తారు, తీసుకుపోతారు అని కాదు. మన పరిసరాలు కూడా మనము బాగా ఉంచుకోవాల్సిన బాధ్యత పౌరునిగా, ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తిగా, ఈ యొక్క పట్టణానికి సంబంధించిన ఒక పౌరునిగా మీ అందరికీ విధి. మీరు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారని కాకుండా మీ పరిసరాలు కూడా కొన్ని చూస్తుంటే మీ ఇంటి పక్కనో మీ ఇంటి ముందరనో ఖాళీ స్థలం ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. అది మనకు సంబంధించి కాదండి, అందరూ అక్కడ చెత్త వేస్తుంటారు. చెత్త వేయడం వల్ల ఏమవుతుంది, అది అందులో దోమలు కానీ ఇంకోటి కానీ వచ్చి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి మన పరిసరాలలో వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా, అది మీరు మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి కాకుండా మీరు కూడా ఒక విధిగా తీసుకొని అక్కడ వేసే వాళ్ళకు చెప్పి ఆ క్లీనింగ్ ఉంచుకోవడం అనేది మన బాధ్యత. మహేందర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక కౌన్సిలర్ కల్లూరు రాజు గారికి, మాజీ కౌన్సిలర్ అల్లూరి
వార్డు ఎంపి సోదరులకు సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారము. పట్టణ ప్రగతి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు సంకల్ప పెట్టిన ఆయన ఆదేశాల మేరకు మన మొక్కలు నాటుతూ మన సిద్ధుల పట్టణాన్ని హరితహారంగా తీర్చిదిద్ది మరి మన సిద్ధుల పట్టణం అంటే ఒక హరితహారంగానే కాకుండా మన పట్టణంలో అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రి వారు మన సిద్ధుల పట్టణం అభివృద్ధిలో భాగంగా మన సిద్ధుల పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటామని కోరగానే తన 15 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి 15 కోట్ల అవసరం మాత్రం వాటు అవసరాల మాత్రమే ఒక వాటుకు 25 లక్షలు మన కల్లూరు రాజు గారి వాటుకు పెట్టడం జరిగింది. మరి మన వాటుల ఏ ఏము అవసరాలు సీసీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ జరుగుతే చేయిస్తారు. మరి అంతేకాకుండా చిక్కుల వాళ్ళు ఇల్లు లేకుంటున్నారు. మరి గౌరవనీయులు మంత్రి వారు ఇట్లాంటి పేద ప్రజల్ని గుర్తించి తను సరి అయిన న్యాయం చేస్తాని కూడా చెప్పింది. ఇప్పుడు కూడా మేము శిశుల పట్టణం ప్రజలు పక్షాన మేముండి కొట్లాడి మీ వాటి కౌన్సిలర్ కానీ మేము కానీ శిశుల పట్టణ ప్రజల్ని అర్హులైన వాళ్ళకే అందేలా చేస్తామని తెలుసుకుంటున్నాము. మరి అంతేకాకుండా రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇప్పుడు మాజీ కౌన్సిలర్ రేణుకా గారు అన్నట్టు మరి మేము కూడా దాని సార్ని అడగడం జరిగింది. కాకపోతే అది జీవో మారింది. ఇప్పుడు కాకుండా ఇంకా నెక్స్ట్ సంవత్సరం అన్నా కంపల్సరీ అయితే అని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మన డబుల్ బెడ్రూమ్లే ఉండే కాకుండా కూడా ఇప్పుడు అది సరిపోకుండా కూడా ఇంకా అందులోన ప్రజలకు జాగ కానీ డబ్బులు కానీ జాగ సూచించి ఇస్తా అని చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కానీ వెంకంపాట అంటే నేను పుట్టిన ఏరియా ఇది, ఇక్కడ ఎట్లాంటి ప్రజలు ఉన్నారో నాకు కూడా తెలుసు. కాకపోతే మన రాజుగారు అన్నట్టు కంపల్సరీ అరువులైన ప్రజలకే అందేలా చేయాలని కోరుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చినా